నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి గ్రామంలో శ్రీశ్రీ అంకమ్మ సీతలమ్మ అమ్మవార్ల నూతన పింబ ప్రాణ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కోలాహలంగా మారాయి. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు అనగా పాల్గొన బహుళ తదియ పోతిరెడ్డిపాళెం గ్రామంలో రజక సంఘంలో ఏర్పడినటువంటి శ్రీ అంకాళ పరమేశ్వరి శ్రీ శీతలా పరమేశ్వరి దేవతల యొక్క నూతన బ్రహ్మ ప్రతిష్టా కార్యక్రమం దిగ్విజయంగా ఇప్పుడే పూర్తి చేసుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు కొన్ని సంవత్సరాలుగా కొన్ని తరాలుగా ఈ సంఘంలో వెలిసినటువంటి అంకాళ పరమేశ్వరి దేవత యొక్క పాత బింబ కళా ఉద్వాసన కార్యక్రమం మొన్నటి నుంచి కూడా జరుగుతూ ఉన్నవి. ఈరోజు అమ్మవారికి నూతన బింబ ప్రతిష్ట ఆలయ యంత్ర శిలా ప్రతిష్ట కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఈ రజక సంఘం తరపున పోతిరెడ్డిపాళెం గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. కావున శ్రీ అంకాళ పరమేశ్వరి శీతలా పరమేశ్వరి దేవతల యొక్క అనుగ్రహం వారికి ఎల్లవేళలా కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను.